హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ టూల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో విండోస్ 10ని ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే ఇప్పుడు వీడియోలో చూద్దామండి. మనం విండోస్ 10ని ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేయాలంటే మీ ఆండ్రాయిడ్ని అయితే రూట్ చేసే అవసరం లేకుండా విండోస్ 10ని మీ ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేద్దామండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీ లైక్స్ అయితే ఈ వీడియోకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీకు యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగిందండి. మీరు అక్కడి నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునండి. మీకు యాప్ అయితే ఏ విధంగా ఉంటుందండి, ఇప్పుడు యాప్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేను ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. మనకి యాప్ అయితే ఓపెన్ కావడం జరిగిందండి. విండోస్ పైన ఐకాన్స్ సేమ్ ల్యాప్టాప్లో మనకి ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా మనకు రావడం అయితే జరిగిందండి. ఐకాన్స్ వచ్చేసి యూజర్, దిస్ పీసీ, రీసైకిల్ బిన్, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్. ఇక్కడ మనం కింద చూసుకుంటే విండోస్ సింబలు, దాని పక్కన సెర్చ్ సింబలు, మెసేజ్ సింబలు, ఫోన్ సింబలు, ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజరు, ఫోన్ బుక్కు, డేట్ అండ్ టైము, దాని పక్కన మెను, ఇవన్నీ మనకి సేమ్ పీసీలో ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మన ఆండ్రాయిడ్ మొబైల్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒక్కో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను దిస్ పీసీ అనే దానిపైన ట్యాప్ చేసి ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేస్తే మనకి పీసీలో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ టాప్లో చూసుకుంటే కట్, కాపీ, పేస్ట్, డిలీటు, రీనేమ్, ప్రాపర్టీస్, న్యూ ఫోల్డర్, సేమ్ మనకి ల్యాప్టాప్లో ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రావటం అయితే జరిగింది. ఇక్కడ దాని కింద చూసుకుంటే దిస్ పీసీ లోకల్ డిస్క్ నెట్వర్క్ దిస్ పీసీ అనే దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. దిస్ పీసీ అనే దాంట్లో మనకి ఫోల్డర్స్ అయితే వచ్చేసి డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, పిక్చర్స్, వీడియోస్, లోకల్ డిస్క్ అని అయితే ఉంది. ఇప్పుడు మనకి లోకల్ డిస్క్ అంటే మన మొబైల్ స్టోరేజ్ అండి. నా మొబైల్లో అయితే మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసలేదు కాబట్టి ఇక్కడ లోకల్ డిస్క్ డి ఇట్లా చూపించట్లేదండి. మీకన్నా మీ మొబైల్లో మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసి ఉంటే లోకల్ డిస్క్ డి అని చూపిస్తుంది. కానీ నేను ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి మెమరీ కార్డ్ని, కానీ నాకు ఆ లోకల్ డిస్క్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు మనం డౌన్లోడ్స్ని ఓపెన్ చేస్తే ఫోల్డర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సేమ్ మనకి విండోస్ ఏ విధంగా అయితే పీసీలో ల్యాప్టాప్లో ఉంటాయో అదేవిధంగా ఫోల్డర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నేను లోకల్ డిస్క్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి ఫోల్డర్స్ కూడా సేమ్ ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే మనకి చూపిస్తాయో అదేవిధంగా అసలు ఏమాత్రం కొద్ది కూడా డిఫరెన్స్ లేకుండా అదేవిధంగా అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ విండోస్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే మనకి సేమ్ ల్యాప్టాప్లో మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇక్కడ సెర్చ్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ టెలిగ్రామ్ వెబ్ అని నేను టైప్ చేస్తే మనకి డెస్క్టాప్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. కానీ టెలిగ్రామ్ డెస్క్టాప్ అనేది తీసుకున్నాను. ల్యాప్టాప్లో మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే ఓపెన్ కావడం జరిగింది. దాని పక్కన మెసేజ్ సింబల్ ఉంది, దానిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే మన మొబైల్లో ఉన్న మెసేజ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. దాని పక్కన ఫోన్ సింబల్ ఉంది, దాన్ని కూడా ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. దాని పక్కన క్రోమ్ సింబల్ ఉంది, దాన్ని కూడా డిఫాల్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరిగింది. దాని పక్కన మనకి ఫోన్ బుక్ అయితే ఉంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఓపెన్ అయినాయి ఫోన్ బుక్లో. దాని పక్కన యారో సింబల్ ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ సిగ్నలు, హాట్స్పాట్, బ్లూటూత్, సౌండ్ బ్యాటరీ ఇండికేటర్ ఈ విధంగా అయితే ఉంది. దాని పక్కన డేట్ అండ్ టైం ఉంది, దాని పక్కన మనం ట్యాప్ చేస్తే సేమ్ ల్యాప్టాప్లో మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదేవిధంగా ఓపెన్ కావడం అయితే జరిగిందండి. ఇదండి టోటల్గా మన వీడియో అయితే.
రూట్ చేయకుండా ఆండ్రాయిడ్ మొబైల్లో విండోస్ 10ని మనం ఇన్స్టాల్ చేసాము. మీరు కూడా ఈ విధంగానే విండోస్ 10ని మీ మొబైల్లో యూజ్ చేసుకోనండి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.